అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్తే అండి. మేడం, ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటకకు వెళ్ళేసి అక్కడ ప్రచారం చేస్తూ, మీరు పోయినసారి 27 ఎంపీలు ఇచ్చారు, 27 ఎంపీలకు కానీ మీకు వచ్చింది కేవలం ఒకే ఒక మినిస్ట్రీ పదవి. కానీ 26 మంది ఎంపీలను గుజరాత్కి వచ్చింది 7 మినిస్టర్ పదవులు. ఏంటి అంటే గుజరాత్ వాళ్ళే గొప్ప వాళ్ళ, వాళ్ళు మాత్రం పాలించగలరా, మనకి చేత కాదా అన్నట్టు చెప్పారు. నిజంగా చెప్పండి, సౌత్ ఇండియా అంటే ఈ నార్త్ ఇండియన్ పార్టీగా కొంతమంది చెప్తున్న ఈ గుజరాత్ పార్టీగా లేదా నార్త్ ఇండియన్ పార్టీగా చెప్తున్న బీజేపీకి అసలు సౌత్ ఇండియా పట్ల ఏమన్నా అంటే సౌత్ ఇండియన్ ఎవరు కనిపిస్తుందా, అదొకటి ఉంటూ ఉందా? నార్త్ ఈస్ట్ స్టేట్లో కనిపించవు, అక్కడ ఉన్న 7 స్టేట్లలో మొన్న మణిపూర్లో అక్కడ జరిగిన గొడవల గురించి అసలు పట్టించుకోలేదు, అంటే దాని గురించి వదిలేశారు. ఇక సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే అసలు పట్టించుకోదు, మనకి డెవలప్మెంట్ కానీ ఏముండవు, మనకి ఇచ్చే జిఎస్టీలు కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి, అంటే అనుకున్నంతగా ఏమి ఇవ్వరు మనకి, డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఏమి ఇవ్వరు. అసలు మనమంటూ భారతదేశంలో భాగంగా ఉన్నాం అనిపిస్తుందా ఈ నార్త్ ఇండియన్ కంట్రీస్, నార్త్ ఇండియన్ స్టేట్ పార్టీస్కి ఎలా అనిపిస్తుందండి? మీ దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మేడం. మునుపెన్నడూ లేనంత వివక్ష మట్టుకు దక్షిణ భారతదేశానికి ఉందండి. ఇది మామూలుగానే కొంచెం నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళు అంటే కాస్త అంటే నల్లగా ఉంటారని, వీళ్ళు ద్రవిడుదని రకరకాల ఉద్దేశాలు ఉంటాయి సౌత్ ఇండియన్స్ మీద. అయితే సరే, ఏది ఏమైనప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు ఆ వాదాన్ని అంటే ఆ ఉద్దేశాన్ని బలంగా మనకు అర్థమయ్యేటట్లు చేస్తారు, కొంతమంది నర్మగర్భంగా చేస్తూ ఉంటారు. ఏ రకంగా చేసినా కానీ సౌత్ ఇండియాకి మటుకు అంటే దక్షిణ భారతదేశానికి మటుకు అన్యాయమే జరుగుతూ ఉంది. అది ఈ మోడీ వచ్చిన తర్వాత మరి కాస్త ఎక్కువ జరిగిందని మనం గట్టిగా విశ్వసించవచ్చు, నమ్మొచ్చు, ప్రచారం చేయొచ్చు, దాడి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మనకు ఆ హక్కు ఉంది సౌత్ ఇండియన్స్ కి. ఎందుకంటే ఇంకొక విచిత్రం ఏంటంటే సౌత్ ఇండియన్స్ కి హిందీ రాదు. నార్త్ ఇండియన్ అక్కడ అంతా వ్యవహారం అంతా ఢిల్లీలో జరిగేది హిందీలో జరుగుతూ ఉంటుంది. హిందీలోనే మనం కొంచెం ఎంత ఇంటలెక్చువల్స్ అయినా ఎంత ఇదైనా గానీ హిందీ రాకపోతే మట్టుకో ఢిల్లీలో పప్పులు ఉడకవు. ఇంకా ఎంతో కొంత హైదరాబాద్ వాళ్ళకి పప్పులు ఉడికేది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలు కూడా, నేను విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అధికారంలో ఉంది కాబట్టి నేను మొదటగా కాంగ్రెస్ పార్టీ గురించే అంటున్నాను. హైదరాబాద్ వాళ్ళకి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ లీడర్స్ కి హవా ఉన్నంతగా మిగతా లీడర్స్ కి తక్కువ. అక్కడ ఎవరో శశి థరూర్ లాంటి అపర మేధావులు, ఇంగ్లీషు బాగా అనర్గళంగా వచ్చిన వాళ్ళు చక్రం తిప్పుతారేమో గాని మిగతా వాళ్ళందరికి కొంచెం ఉంటే కొంచెం కష్టమైన విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంత దారుణంగా ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఫలానా రాష్ట్రాన్నే గుర్తుపెట్టుకుని ఆ రాష్ట్రం కోసం వాళ్ళు బతికేవాళ్ళు కాదు. అయితే ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఆయన గుజరాత్ నుంచి వచ్చారు, ఎవరు, మోడీ. ఆయన చాలా సందర్భాల్లో అసలు ఈయన ముఖ్యమంత్రి గుజరాత్కి ప్రధానమంత్రి అనిపించేలాగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. అంటే బడ్జెట్లు కేటాయించే దగ్గర నుంచి అలాగే ఆ రాష్ట్రంలో గుజరాతీయులు చేస్తున్న ఆర్థిక నేరాలని కప్పిపుచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళని చాలా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా విదేశాలకు తరలించే విషయంలో కావచ్చు, ఏ రకంగా చూసినా గాని గుజరాతీయుల్ని అతను రక్షించటానికి అసలు సర్వశక్తులు ఒడ్డాడంటే, బీజేపీ పార్టీ మొత్తాన్ని తాకట్టు పెట్టాడంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. మన నార్త్ సౌత్ కే కాదండి అన్యాయం చేసింది, మిగతా నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి చేశాడు. ఎందుకంటే అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎక్కువ క్రిస్టియన్ మతం ఉంది, అది ఆయనకి ఇష్టం లేదు. అందుకని అక్కడ అక్కడ పెట్టే తంపులు అక్కడ పెడతా ఉన్నాడు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది, దాన్ని ఆయన అంతర్జాతీయంగా ఆయన
ఖ్యాతిని పెంచుకుంటానికి అరుణాచల్ ప్రదేశ్ ని వాడుకుంటాడు తప్పితే, అంటే చైనాతో తగాదా ఉంది అని చెప్పి మనల్ని అందరినీ భ్రమింపజేయడానికి అరుణాచల్ ప్రదేశ్ ని వాడుకుంటాడు తప్పితే, అరుణాచల్ ప్రదేశ్ ని కూడా బాగు చేసింది ఏమీ లేదు అక్కడ. అంటే ఆయన సైనిక దృష్టితోనే చూస్తాడు అరుణాచల్ ప్రదేశ్ ని, మిగతా రాష్ట్రాలను అయితే అది కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఎంతో కొంత ఆదాయాలు తక్కువ ఉంటాయి, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇకపోతే ఆయనకి బాగా ఇష్టమైన రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఈ రాష్ట్రాలే ఆయనకి కావాలి. ఢిల్లీ, ఇప్పుడు పంజాబ్ మీద కూడా బాగా కోపంగా ఉన్నాడు, ఇలా అన్నమాట. అయితే దీనికి ఇస్తే పరిష్కారం ఏంటి ఇలా చేయడం వెనకమాల? మరి బడ్జెట్లు కేటాయించే దగ్గర ఎందుకు గుజరాత్కి ఒక 100 రూపాయల బడ్జెట్ ఉందనుకోండి, 40 రూపాయలు గుజరాత్కి ఇచ్చి మిగతా నార్త్ లో ఉన్న రాష్ట్రాలకి కొంత 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 ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కానీ లేదా కర్ణాటకకు కానీ కేరళకు కానీ ఇచ్చేది చాలా తక్కువ. అసలు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఇదేంటి ఇంత. పాత రోజుల్లో అంటారు కదా సవితి ప్రేమ సవితి ప్రేమ అని, ఇలా నా చూపించేది అంటే ఈయన ఏమన్నా వీళ్ళని రాజుగారి చిన్న భార్యని కొడుకులు అనుకుంటున్నాడా ఈ రాష్ట్రాలని, ఆయన ఏమన్నా పెద్ద భార్య కొడుకులు అనుకుంటున్నాడా? అర్థం కాదు ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు. పోనీ ఇంత చేసి గుజరాత్ ఏమన్నా బాగుందా అంటే పై పై వెరుపులే మేడిపండే గుజరాత్, అక్కడ రక్తహీనత ఉంది, అంటే పోషకాహారాలు ఏముంది, అక్కడ పురుట్లో పిల్లలు చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి కారణాలు, నిరుద్యోగం భయంకరమైన నిరుద్యోగం ఉంది, మామూలు నిరుద్యోగం కాదు. రైతులు బాగున్నారా అంటే అది లేదు. అక్కడ బాగున్నది ఏంటి అంటే అదానీకి ఇచ్చిన పోర్ట్లు మాత్రమే కళకళలాడుతున్నాయి. ఎందుకు కళకళలాడుతున్నాయి అంటే ఆ పోర్టుల మీద వచ్చినన్ని వివాదాలు ఈ మధ్య కాలంలో ఏ పోర్టు మీద రాలేదు. అతిపెద్ద డ్రగ్స్ మాఫియా అక్కడ పనిచేస్తా ఉంది. మరి డ్రగ్స్ వస్తున్నాయి వేరే దేశాల నుంచి మన గుజరాత్కి. ఆ పోర్టులో ఎవరు ఏదైతే అదానీకి ఇచ్చిన పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టులోనే దేశం మొత్తానికి సరఫరా అయ్యే మాదక ద్రవ్యాలు వస్తున్నాయంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లా. అక్కడికి వచ్చి అక్కడి నుంచి వైజాగ్ వచ్చి కొచ్చి వెళ్ళి మద్రాసు వెళ్ళి అక్కడి నుంచే మీకు ఏ ఏది దొరికినా అక్కడే. అతిపెద్ద స్కాము ఈ రోజుకి కూడా నీకు సంబంధించిన పోర్ట్లో ఇలా జరిగింది ఏంటి అని అడగటానికి మనసు రావట్లేదు మోడీకి. ఎందుకు అంటే దొందు దొందే కాబట్టి. విమానాశ్రయాలు గుజరాతీయులకే, నౌకాశ్రయాలు గుజరాతీయులకే, రోడ్డుకు కాంట్రాక్టులు గుజరాతీయులకే, వజ్రాల వ్యాపారం గుజరాతీయులకే. ఇలా అసలు అసలు ఈ గుజరాత్ మయమైపోయింది దేశం మొత్తం. మరి ఈ పరిస్థితిలో మన సౌత్ ఎక్కడ? ఇది మన ప్రశ్న. అసలు సౌత్కి ఇంత అన్యాయం చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మంత్రుల విషయంలో కూడా గుజరాత్కి ఎక్కువ మంది మంత్రులు మంత్రిత్వ శాఖలు కట్టబెట్టాడు. మరి కర్ణాటకకి, మరి కర్ణాటక ఎంపీలు గాని కర్ణాటక స్టేట్ బీజేపీ పార్టీ గాని ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మోడీ ఉంటే చాలు మనకి, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అక్కడ యడ్యూరప్పకి కావచ్చు, లేదు అంటే గాలి జనార్దన్ రెడ్డికి కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి వేరే పార్టీ పెట్టినట్టు పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్తే పార్టీలో చేర్చుకున్నారు, అది వాషింగ్ మిషన్ పార్టీ కాబట్టి చేర్చుకున్నారు. అదే అసలు ఈ రోజుకి అంబానీ ఇంట్లో పెళ్లి విషయం పక్కన పెడితే అదొకటి మినహాయిస్తే ఖరీదైన పెళ్లి చేసింది గాలి జనార్దన్ రెడ్డి. ఒక బొగ్గు కుంభకోణాల్లో ఉండి జైలుకు వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈ విధంగా 500 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు కూతురికి అంటే, బొగ్గు కాదు మేడం, ఇది గనుల కుంభకోణంలో సారీ సారీ ఐరన్ ఓర్ ఐరన్ ఓర్, ఐరన్ ఓర్ కుంభకోణం ఐదు వందల చేసి కోట్లు అతను. అనేది చాలా తక్కువ మేడం. ఎందుకంటే ఆయన ఆయన చెప్పుకునేది ఏంటంటే ఆయన కృష్ణదేవరాయల అంశ అంట ప్రస్తుత కలికాలంలో. ఆయన నేను కృష్ణదేవరాయలను అనుకుంటాడు, అందుకే ఆయన దానికి సంబంధించి ఆయన వడ్డాణాలు పెట్టుకోవటాలు కావచ్చు, ఆ నగలు పెట్టుకోవటాలు కావచ్చు,
అవన్నీ బంగారు సింహాసనాలు, చేశాడు. బంగారు సింహాసనాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. బంగారు సింహాసనం మీద కూర్చోవటం కావచ్చు, బంగారు పళ్ళేల్లో తినడం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం చేయించడం కావచ్చు, ఏది ఆయన ఎన్ని వేషాలు వేయొచ్చు అన్ని వేషాలు వేశాడు. వేసిన తర్వాత అతను జైలుకి కూడా వెళ్ళాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతను జైలుకి వెళ్ళింది ఏ పార్టీ హయాంలో వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీ హయాంలో అతను జైలుకి వెళ్ళాడు. మరి వీళ్ళు రాగానే అతన్ని రిలీజ్ చేసుకున్నారు, చేసుకొని అతన్ని పార్టీలో కొనసాగేటట్లు చేసుకున్నారు. ఎందుకంటే అతను ఉంటేనే కర్ణాటకలో వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. ఎందుకంటే కర్ణాటకలో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి అతని దగ్గర నుంచి నిధులు వెళ్తాయి, అది అతని బ్యూటీ అది అనమాట. అందుకని అతన్ని ఆ విధంగా పెంచి పోషించారు. మరి ఈ రోజుకి అతను చేసిన పెళ్లి గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు అదే వీళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళ స్టేట్ గుజరాత్ స్టేట్ అతనే కదా అంబానీ కూడా, వాళ్ళ ఇంట్లో అలాంటి పైగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ ప్రాభవం చూపించుకుంటానికి, అంటే ఈ ఈ పెళ్ళి ఇంకా చాలా టైం ఉంది పెళ్లికి, అయితే పెళ్లి ఇప్పుడే కాదు కానీ వివాహ ప్రారంభ వేడుకలు చేశారు 2,000 కోట్లతోటి గుజరాత్ లో. అంటే మన గుజరాత్ వాడు ఎలా ఉన్నాడో చూడండి. మన ఇంట్లో తిండి ఉందా లేదా అనేది వేరే విషయం, అంబానీ ఇంట్లో పెళ్లిలో ఎన్ని వంటకాలు పెట్టాడు అనేది ఈ సామాజిక మాధ్యమాల ద్వారా చూసి వీళ్ళు ఫోన్లోనే రుచి చూసేసి ఫోన్లోనే తృప్తి చెందే పరిస్థితికి వాళ్ళని ఆ ప్రజలను తీసుకొచ్చాడు. ఆ గుజరాత్ ప్రజలేంటి దేశం మొత్తం కీర్తించారు, అబ్బో అంబానీ ఇంట్లో పెళ్లి ఎట్లా జరిగింది, అబ్బా అంబానీ ఇంట్లో పెళ్లి ఎట్లా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకి దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖుల్ని పిలవటం, అయోధ్య గుడి ప్రారంభోత్సవం రోజున ఎట్లా అయితే ప్రముఖుల్ని పిలిచి డాన్సులు వేసుకున్నారో అంబానీ ఇంట్లో పెళ్లికి కూడా అదే జరిగింది. ఇలా గొప్ప గొప్ప వాళ్ళని డబ్బులున్న వాళ్ళని పిలిచి చూసారా మీ ఉంటే అంబానీలు ఎంత కళకళలాడతారో, మీరు కూడా కళకళలాడాలి అంటే మాతో ఉండండి, ఇదే కదా వాళ్ళ వాళ్ళు చూపించదలుచుకున్న సినిమా అదే కదా. ఆ సినిమా బాగా చూపించారు. మరి ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి, ఇది నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను కానీ అది పెద్ద ఉపయోగం లేని, అంటే ఇప్పుడు మనిషి చచ్చిపోయాక ప్రాణం కావాలని అప్పట్లో ఆమె సతీ సావిత్రి యమధర్మరాజుని పోరాడింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఏంటంటే ఇప్పుడు మనకి దక్షిణాది పేరుతోటి మనకి ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఈ ఆంధ్ర బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో బందర్లో స్టార్ట్ అయింది. బ్యాంకు మొదటగా వ్యవసాయదారులకి రుణాలు ఇచ్చే బ్యాంకుగా మొదలయ్యి తర్వాత అన్ని రకాల కార్యకలాపాల్లోకి వెళ్ళి అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి చెందిన ఆంధ్ర బ్యాంకుని ఈరోజు మోడీ వచ్చిన తర్వాత కనీసంలో కనీసం అండి ఇప్పుడు నేను చెప్పబోయే దాని విషయం మీద ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించలేదండి. అది నాకు అన్నిటికన్నా బాధాకరంగా అనిపించింది. ఏంటంటే ఆంధ్ర బ్యాంకుని ఒక గుజరాత్ బ్యాంక్ లో విలీనం చేశారండి. ఆంధ్ర బ్యాంకు చాలా చాలా పెద్ద బ్యాంకు, అంత పెద్ద బ్యాంకుని ఒక చిన్న గుజరాత్ స్టేట్ కు సంబంధించిన యూనియన్ బ్యాంక్ లో వాళ్ళు విలీనం చేశారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి, అసలు సౌత్ కి ఎంత అన్యాయం చేసినట్టు. ఈ బ్యాంక్ ని అసలు ఎందుకు ఆంధ్ర బ్యాంక్ ని ఎందుకు విలీనం, బ్యాంకులు విలీనం చేయటం అనేదే అసలు పెద్ద కుట్ర. సరే ఆ కుట్ర కూడా నువ్వు ప్రధానమంత్రి అయ్యావు కాబట్టి మా వ్యవహారం అంతా నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు డిమానిటైజేషనే చేసిన గనుడివు కాబట్టి ఓకే చేసావు బానే ఉంది. మరి ఈ బ్యాంకును తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ లో కలిపితే సౌత్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, అసలు సౌత్ వాళ్ళల్లో కలిసికట్టుగా ఉండాలి అనేది లేదండి. ఇది ఇది సౌత్ దరిద్రం ఇది, అందుకే ఇదంతా జరిగింది. సరే ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర నుంచి జిఎస్టి రూపంలో పన్నులు తీసేసుకుంటున్నాడు మోడీ, వెల్ అండ్ గుడ్ తీసుకుంటున్నావు. ఏ రాష్ట్రం నుంచి వచ్చిన పన్ను ఉందో ఆ రాష్ట్రంలో వినియోగించాల్సిన అవసరం ఉందా లేదా నీకు, నువ్వెందుకు సౌత్ నుంచి ఎక్కువ జిఎస్టి నీకు వస్తుంది, ఆ డబ్బుల్ని నువ్వు
నార్త్ లో ఖర్చు పెడుతున్నావు. అంటే సౌత్ వాళ్ళ కష్టంతో నార్త్ వాళ్ళని బతికిస్తున్నావు నువ్వు. ఇది ఏం న్యాయం అసలు? అదేమంటే జనాభా ప్రాతిపదిక అంటావు నువ్వు. జనాభా ప్రాతిపదికన మీరు తక్కువ మందిని కంటున్నారు, ఎక్కువ పని చేస్తున్నారు, మీ దగ్గర నుంచి నాకు ఆదాయం వస్తుంది, తక్కువ సంపాదిస్తా ఎక్కువ మంది పిల్లలు కన్నోళ్ళకి జనాభా ఎక్కువ ఉన్న చోట నేను పెడుతున్నాను. ఓకే, ఆ పని కూడా చేసావు, బాగుంది. మరి అలాంటప్పుడు సౌత్ ఇంత ఇస్తుంది కదా, సౌత్ కు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక దేశం మొత్తానికి ఒక తండ్రి లాంటి వాడివి. ఒక తండ్రి ఏం చేస్తాడు? అందరి ఆదాయం తీసుకొని దగ్గర పెట్టుకొని అందరికీ పంపిణీ చేస్తాడు. ఒక్కొక్కసారి కొంచెం కష్టాల్లో ఉన్నవాడికి ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు, దాన్ని కూడా మనం కాదను. కాని నీ దృష్టి ఎంతసేపు సౌత్ నుంచి తీసుకోవడం మీదే ఉంది, కానీ సౌత్ కి ఇచ్చే పరిస్థితిలో నువ్వు ఉన్నావు కదా. తీసుకునే దగ్గర నీదే హక్కు, ఇచ్చే దగ్గర నీదే పెత్తనం కదా. మరి ఇక్కడ ఎందుకు అన్యాయం చేస్తాం? ఈ ఈ మౌలికమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలన్నిటికీ మోడీ సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మొన్న రాజధాని కట్టే విషయంలో పూర్తిగా మద్దతు పలుకుతున్నాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే మనం ప్రత్యేకంగా రాజధాని పనులు ఆపేసేసి మూడు రాజధానుల డ్రామాకి తెరదీసిన జగన్ గురించి నువ్వు ఇంతవరకు ఒక్క మాట మాట్లాడావా? ఏంటి డ్రామా అని నువ్వు చెప్పావా? అసలు నీ నోట్లోంచి ఆ మాట ఎందుకు రాదు? ఒక రాష్ట్రంలో, ఈ ఈ దేశంలో అంతర్భాగమైన ఒక రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? పల్లెత్తు మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డిని. పైగా అప్పులు అప్పులు అప్పులు, బాండ్లు వేలాలు వేస్తూ ఉంటే నువ్వు సహకరించావు. నీ రిజర్వ్ బ్యాంక్ సహకరించింది, అప్పులు చేస్తాడు, అందిన చోటల్లో అప్పులు చేస్తున్నాడు. రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలకు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నాడు. అసలు ఎక్కడైనా విన్నామా మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని బాండ్ల రూపంలో అతను అప్పు వాటిని పెట్టి అప్పు తీసుకున్నాడు తాకట్టు పెట్టి అంటే? అంటే ఇప్పుడు ఈ అప్పు తీర్చడం కోసం ఈ ప్రజలు తాగాల్సిందేనా ఇంకో 20-25 సంవత్సరాలు, 35 సంవత్సరాల పాటు? ఒకవేళ మద్యపాన నిషేధం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఇట్లాంటి నిర్ణయాలు అతను తీసుకుంటా ఉంటే మీరు నిద్రపోతున్నారా ఢిల్లీలో కూర్చొని? లేదు అంటే అసలు ఇలాంటి వేదవ సలహాలన్నీ మీరే ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే? సాక్షాత్తు వాళ్ళ పార్టీలో పురంధరేశ్వర్ గారి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఏమేమి కుంభకోణాలు జరుగుతున్నాయో ఆ కుంభకోణాల మీద ఒక నివేదిక తయారు చేసుకుని మోడీకి ఇచ్చింది. ఏం చేసావు నువ్వు వాటి గురించి? మాట్లాడలేదు. ఇది బీజేపీ స్వరూపం. నా సౌత్కే అన్యాయం చేస్తున్న మాట వాస్తవం, చేస్తున్నారు. దీన్ని మట్టుకు గట్టిగా తెలుగు ప్రజలు అర్థం చేసుకుని రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. బీజేపీ పార్టీ 6 చోట్ల పోటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఓడిస్తే కానీ బుద్ధి రాదు బీజేపీకి. ఆంధ్ర ప్రజలంటే ఏంటో అర్థం అవుతుంది బీజేపీకి. చూద్దాం మేడం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ఈ నార్త్ కుట్రని సౌత్ వాళ్ళు భరించాల్సిన అవసరం లేదు. అవసరం అయితే పోరాటాలనే చేయాల్సిందే తప్పితే ఇలా ఇది మీ ఇంట్లో సమస్య, ఇది మా ఇంట్లో సమస్య అనుకుంటే కాదు. ఈ 5 రాష్ట్రాల సమస్య. చూద్దాం మేడం, ఈసారి ఖచ్చితంగా ఉన్న 140 MP సీట్లు సౌత్ ఇండియాకు ఉన్నది. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో చూద్దాం మరి, ఈ 5 రాష్ట్రాల ప్రజలు కూడా బలుక్కునేసి ప్రాంతీయ పార్టీలకైనా మద్దతు ఇచ్చాము, కానీ ఇలాంటి ఇలా ఉన్న పార్టీలకి, దక్షిణ భారతదేశ పార్టీలకి, దక్షిణ భారతదేశాన్ని అవమానించే ఈ నార్త్ ఇండియన్ పార్టీస్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆశిద్దామండి. చూద్దాం మేడం ఏమని చేస్తారు ప్రజల తీర్పు. ధన్యవాదాలు మేడం.